ఫ్రెండ్స్ ఏషియన్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ టూలో మన ఇండియా స్క్వాడ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం అయితే వీడియో అయితే మాట్లాడుకోబోతున్నాము సో ఫ్రెండ్స్ మీరైతే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండో చూడండి ఈ వీడియో కొన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్లైకాన్ని అలా పెట్టుకోండి ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో వచ్చిన ప్రిడిక్షన్ మాత్రమే సో దీనికి అఫిషియల్స్కి ఏ మాత్రం సంబంధమైతే లేదు సోకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే రైడింగ్ డిపార్ట్మెంట్ అయితే చూసుకున్నట్లయితే పవన్ శ్రావత్ నవీన్ కుమార్ పర్దీప్ నర్వాల్ రాహుల్ చౌదరి దీపక్ నివాస్ కూడా ఆర్ మనకైతే అజయ్ ఠాగూర్ ఉండే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ రైడింగ్ డిపార్ట్మెంట్ అనేది మనకైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది సో మెయిన్ గా మనకైతే పర్దీప్ నెరవాల్ అండ్ మనకైతే పవన్ శ్రీ అయితే ఉండడమే జరిగింది ఎక్ ప్లేస్ లో మనకైతే నవీన్ కుమార్ అయితే ఉండడమే జరిగింది సో ఫ్రెండ్స్ నవీన్ కుమార్ వచ్చేసి మనకైతే చాలా అంటే చాలా స్కిల్ఫుల్ రైడర్ అండ్ మనకు స్పీడ్ ఉన్న రైడర్ కాబట్టి సో నవీన్ కుమార్ ని పెట్టే అవకాశం అయితే ఉంది మన ఇండియా టీమ్ అండ్ ఇప్పుడు వచ్చేసి డిఫెండింగ్ చూసుకుంటే మాత్రం మనకైతే సందీప్ నర్వాల్ జోగిందర్ సింగ్ విశాల్ భరత్ సుజిత్ సింగ్ మంజీ చల్లర్ అయితే ఉండడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ ప్లేస్ గురించి మనకి తెలిసిందే సో ఎలా ఆడతారన్నది సో ఫ్రెండ్స్ మీరైతే కామెంట్ చేయండి సో మన డిఫెండింగ్లో అండ్ మన రైడింగ్లో ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉందా అనేది మీరైతే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి సో ఇంత ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త అని వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్లైకాన్ని అలా పెట్టుకోండి